సో ఫైనలైజ్ చెప్పండి రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ముందస్తుకు ఎన్నిక ఎన్నికలకు వెళ్లే ముందు కొన్ని అంటే మార్చ్ టు సెప్టెంబర్ మధ్యలో చాలా వరకు హామీలు ఇచ్చు ఇచ్చుకుంటూ వరుసగా వరుసగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయిండు ఇప్పుడు అదే జరుగుతున్నట్లు కనిపిస్తుంది గిరిజనా బాధ్ అన్నాడు రిజర్వేషన్లు అన్నాడు అదేవిధంగా ఇంకా అంటే ఈ సెప్టెంబర్ పదిహేడు కావచ్చు ఇవన్నీ అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న అయితే రాజకీయ చర్చ నడుస్తుంది ఒక సంవత్సరం ముందు ఎప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉంటుందండి తర్వాత ఆరు నెలల అచేత గవర్నమెంట్ ఉంటుంది ఈ కన్సాలిడేట్ టైంలో ఎన్ని పథకాలు ఏమైనా వస్తాయో అన్ని చేసుకుంటారు అది ఎలక్షన్ మోడీలే ఎవరికైనా సార్ రూలింగ్ గవర్నమెంట్కి ఒక వెయిటల్ ఎడ్జ్ ఉంటుంది ఇంప్లిమెంట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం చేయబోతున్నాం అని చెప్పడానికి రాబోయే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పడానికి వెసులుబాట్లు ఉంటాయి ఎవరు ఏం అతీతంగా చేయట్లేదు దీని అందరు గత ప్రభుత్వాలు ఏం చేసాయో నేను కూడా అదే చేస్తున్నాడు అందుకనే ఏం లేదు ప్రతిపక్షాలు అన్ని సర్దుకునే వాళ్ళు చెప్పే ముందస్తుకెళ్ళి కొట్టేయాలన్నది కేసీఆర్ ప్లాన్గా అది కరెక్టే కానీ ఇక్కడ గవర్నర్ తో కుదరదు కదా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పరివ్యూలో ఇవాళ అనుకుని వాళ్ళు రద్దు చేసుకుని వెళ్తే మీరు అన్నారు ఈక్వేషన్ లో కేసీఆర్ కొట్టడం ఎవరి వలన కాదు ఎందుకంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి బీజేపీ వాళ్ళకి అభివృద్ధి లేదు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కాల్ చేయ తీసుకుని అంత లోపల కొట్టుకు సాగుబాసి వాళ్ళ జీవితం సగం అయిపోయింది సో ఇప్పుడు ఓవరాల్ గా కేసీఆర్ గారికి వెయిటల్ లెడ్జ్ ఉంది కానీ ఇప్పుడు కనుక రద్దు చేసి ఈ గవర్నర్ టార్చర్ మాత్రం అంతేనా ఖచ్చితంగా వాళ్ళు హ్యాట్ గవర్నమెంట్ బీజేపీ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ సౌత్ లో ఎలా చూసుకుందాం అని చూస్తున్నప్పుడు కేసీఆర్ గారికి ఇంకా కాలు చేయి అష్ట దిగ్బంధం ఉంటుంది అష్ట దిగ్బంధానికి నీకు ప్రిపేర్ అయ్యలేడు ఉండరు కూడా ఉండరు అక్కర్లో అవసరం లేదు ఎందుకంటే ఆ విసులుబాటు వాళ్ళకి ఇవ్వక్కర్లేదు కోర్టు పరిలో ఉన్నాయండి ఫస్ట్ కోర్టు మనం మాట్లాడుకోవడం రెండోది వాళ్ళు ఇవాళ సిబిఐ చార్జ్షీట్ లో కానీ ఈడీ రైడ్లు అవుతున్నాయి వాటిలో కానీ కవిత గారు ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు కదా కవిత బంధువులు అంటే బెనామీ గారు బోల్బం ఉంటారు పట్టుకోమనండి బెనామీ కేసులు ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద స్టండ్ చేసామని చెప్పారు కదా బినామీ కేసులు ఎస్టాబ్లిష్ చేసి చూపించండి కేసీఆర్ గారిని జైల్లో పెడితే ఈ కథలు చిన్నప్పటి నుంచి ఏది చేత కాదు చేత నేను చేసుకోమనల్ స్టంట్ ఒక వ్యక్తికి ఒక నెగిటివ్ మాడ్యూల్ కనుక క్రియేట్ చేసి ఇచ్చేసారు అనుకోండి దాని ఏదో చర్చించబడుతూ ఉంటుంది మార్కెట్లో ఈడీ వచ్చిందట ఆ మేడంకి ఏమైనా ప్రాంశన్స్ ఉన్నాయా ఇలాంటి మాట్లాడుకోవడానికి ఇంకా బాగుంటాయి వాళ్ళకి నెగిటివ్ పబ్లిసిటీ ఆ ప్రశాంత్ కిషోర్ గారు అదే అలవాటు చేశాడు పేపర్ హెడ్డింగ్లు ఆవిడ చూడండి ఇంట్లో ఒక ప్రముఖ ఛానల్ మొహం ఇచ్చేసి వచ్చింది ఏ ప్రాతిపదిక మీద రాసే న్యూస్ అని అలాగే ఉంటుంది ఉండదండి